ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. వివిధ రకాల సమస్యల్ని అధిగమించడానికి ఎటువంటి స్తోత్రాలు పఠించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, ఉదయం 10:24 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ నవమి, నక్షత్రం స్వాతి, రాత్రి 8:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం రాహు సంచారం కూడా మేషక్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, కూజ శుక్ర బుధ సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో. ఇది రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. మంచి కార్యక్రమాలు కూడా చేపట్టి విజయాలు సాధించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు బలాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యాపార రంగం వారికి ఆధిక్యత కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సానుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా చేకూరుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. గట్టి కృషి అన్ని రంగాల వారికి తప్పనిసరి. సందర్భోచిత కార్యక్రమాలు కొనసాగించలేకపోతారు. ఆటంకాలు, అవరోధాలు వంటివి ఎదురవుతాయి. రాజకీయ రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా సమర్థత పెరుగుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు క్రమక్రమంగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు వృషభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూలంగా మరల్చుకోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటుంది. మానసిక క్లేశాలు తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మహిళలకు అనుకూలత ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి రాణిస్తాయి. సానుకూల వార్తలు మహిళలకు ఇంపును కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంభాషణ రుచిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవడానికి, అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆలస్యంగానైనా విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆధిక్యత కొనసాగించగలుగుతారు. సానుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. మహిళలకు
గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అంతిమంగా శుభ ఫలితాలను కలిగిస్తుంది. విద్యార్థులకి మందత్వం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలను అవగాహనతో కూడినటువంటి విషయాలు పొందగలుగుతారు. సమర్థత సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడిన విషయాలు సిద్ధిస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు క్రమక్రమంగా లాభిస్తాయి. సానుకూల ఫలితాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూలతని దూరం చేసుకుని ఎదుర్కొని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు, అవరోధాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రణాళికలు అమలు చేసేటువంటి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో అవరోధాలు తొలగిపోతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారికి రాణిస్తాయి, విజయాలను కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సమర్థత సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు వృత్తిపరంగా లాభిస్తాయి. గుర్తింపును తెచ్చిపెడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఈరోజు మీకు లబ్ధిని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. సానుకూల నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు ఆర్థిక పరంగా క్రమక్రమంగా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా ఏర్పడతాయి. ఆర్థిక వృద్ధికి తహతహ పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రణాళికలు అమలు చేయలేనటువంటి పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి. క్రమశిక్షణ సినీ రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ గట్టి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించడం ద్వారా మంచి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. విజయాలు తథ్యం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అధిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం ఈరోజు మీకు లాభిస్తుంది. క్లిష్ట సమస్యలు దూరమవుతాయి. అష్టమ బృహస్పతి ద్వారా రాహు ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక అవరోధాలు తొలగిపోతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. క్రమశిక్షణ ఏర్పడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని పెంచుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా మారుతాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యత కలిగి ఉంటారు. సంభాషణలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన ఉత్సాహం వృత్తిపరంగా బలాన్ని పెంచుతుంది.
సమర్థత క్రీడా రంగం వరకు పెరుగుతుంది. గుర్తింపుతో కూడిన విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు, శుభవార్తలు వింటారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, శత్రువులపై విజృంభించగలుగుతారు, సమర్థత పెరుగుతుంది. గతంలో చేసిన కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా లాభిస్తాయి, ఎదుగుదల గోచరిస్తుంది. మహిళలకు సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యపై అవగాహన పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం, సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు, అభివృద్ధి కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ప్రత్యర్థులు బలపడినప్పటికీ, శత్రుత్వాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించేటువంటి సమర్థత కలిగి ఉంటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు తీసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం, మంచి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు మహిళలకు లభ్యమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. సమర్థత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార విశ్లేషణలు, పెట్టుబడులు వంటివి కూడా కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక ఉన్నతి లభిస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా శుభ పరిణామాలు వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఆలస్యమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మందత్వం కొనసాగుతుంది. గట్టి పట్టుదలతో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ అవరోధాలతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. శ్రమ అధికమవుతుంది. నూతన ఆశలు చిగురింపు చేసేటువంటి కార్యక్రమాలు అంతిమంగా విజయాలను కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ప్రోత్సాహం తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. సామూహిక విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులతో కూడినటువంటి సంభాషణలు సమస్యలుగా మారి, తద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ఆశలు చిగురింప చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. సమయానుకూల నిర్ణయాలు అన్ని రంగాల వారు తీసుకోలేకపోతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల ఫలితాలు వేగవంతంగా పొందటానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు తగ్గుతాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఏలి నడుచని ద్వారా ఇతర గ్రహాల ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
సానుకూల ఫలితాలు ఆర్థిక పరంగా తగ్గుతాయి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు, సమస్యలు జటిలమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, సంభాషించడం శ్రేయస్కరం. సానుకూల ఫలితాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా క్రమక్రమంగా లభిస్తాయి. గట్టి కృషి అన్ని రంగాల వారికి తప్పనిసరి. అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు, అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విరోధాలు కూడా ఏర్పడేటువంటి సంఘటన లేకపోలేదు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆలస్యంగా లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో జగడాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి, అయినప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది, అయినప్పటికీ వృత్తిపరమైనటువంటి సంతృప్తి లోపిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి పనికిరావు, పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక స్తోమత తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రం పఠనం శ్రవణం ఈరోజు మీకు లాభిస్తుంది, ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది, ప్రగతి వేగవంతమవుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తే సంతోష వార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలం, సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ, అవరోధాలు ఉన్నప్పటికీ, విరోధాలు తారసపడినప్పటికీ తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. అభివృద్ధి మహిళలకు కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు స్ఫూర్తిని కలిగిస్తాయి. శత్రుత్వాలు క్రీడా రంగం వారికి తగ్గుతాయి. నూతన ఉత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక అనుకూలత కూడా సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు తారసపడతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు విద్యా అవకాశాలు అనుకూలంగా మారాలని, వృత్తిలో అభివృద్ధి పొందాలని, వ్యాపార విజయాలు సాధించాలని, మంచి నిర్ణయాల ద్వారా సానుకూల పరిస్థితులు పొందాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ విభేదాలు తొలగింపజేసుకోవటానికి విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రం విశేషంగా సహకరిస్తాయి. సాంఘికంగా ఏర్పడే శత్రుబాధలు పోగొట్టుకోవటానికి కూడా విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామం సహకరిస్తాయి. విష్ణు సహస్రనామం స్తోత్రం ప్రతిరోజు పారాయణ చేయటం ద్వారా ప్రతి పనిలో విజయం ఏర్పడుతుంది. అలాగే కనకధారా స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయటం ద్వారా వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కొత్తగా స్థాపించిన వ్యాపారాల్లో మంచి విజయం లభిస్తుంది. అలాగే ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పారాయణ చేయటం ద్వారా ఉద్యోగం లేని వాళ్లకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో పురోభివృద్ధి ఏర్పడుతుంది. నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయటం ద్వారా రుణ బాధలు తొలగిపోతాయి. ధనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లక్ష్మీ అష్టోత్తరాన్ని ప్రతిరోజు పారాయణ చేయటం ద్వారా పెళ్లికి సంబంధించిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహ సంబంధమైన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. ఆర్థికంగా ఎదుగుదల ఏర్పడుతుంది. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు పారాయణ చేయటం ద్వారా విద్యార్థులకు విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. దిక్కులకు వాస్తుశాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యత ఉంది. మీరు ఇళ్ళు నిర్మాణం చేసేటప్పుడు ఆ ఇంట్లో చూపగల దిక్కులు ఏమిటి అనే విషయాన్ని కూడా అవగాహన చేసుకోవటం చాలా అవసరం. తూర్పు వైపు ఇళ్ళు కట్టిన వాళ్ళు ఆ ఇళ్ళు ఈశాన్యం వైపు చూస్తున్నట్టుగా ఉండాలి కొద్దిగా. ఈ విధంగా ఉంటే
ఆ ఇల్లు కళావంతంగా ఉంటుంది, తలాసిరి కలిగి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంటిలోని వారు కూడాను దినదిన అభివృద్ధి చెందుతారు. తూర్పు వైపు ఇల్లు కట్టిన వాళ్ళు ఆ ఇల్లు ఈశాన్యం వైపు చూస్తున్నట్టుగా ఉండాలి కొద్దిగా. అలాగే ఆ ఇల్లు ఆగ్నేయాన్ని గనక చూస్తూ ఉంటే దాన్ని త్వరగా అమ్మటం జరుగుతుంది అంటోంది వాస్తుశాస్త్రం. తూర్పు వైపు ఇల్లు ఆగ్నేయం వైపు చూడకూడదండి. ఇది వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. పడమర ముఖం గల ఇల్లు పడమర వాయువ్యాన్ని చూస్తూ ఉండాలి. ఇలా గనక చూస్తూ ఉన్నట్లయితే అన్నీ శుభాలే జరుగుతాయి. అదేంటండి అట్లా ఎట్లా చూస్తుందండి ఇల్లు అంటే, కట్టేటప్పుడే ఆ యొక్క విధి విధానంలో చూసేటువంటి తీరులో ఆ యొక్క నిర్మాణాత్మకమైన చర్య తీసుకోవాలి అన్నమాట. పడమర వైపు ఇల్లు కడుతున్నారు, అది వాయువు వైపు చూస్తున్నట్టుగా ఉండాలి ఇల్లు. అలా గనక ఉంటే అన్నీ శుభాలే జరుగుతాయి. అదే గనక నైరుతి చూస్తున్నట్టు కట్టారనుకోండి, ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండరు ఎవరు, వెంటనే అమ్మేయటం జరుగుతుంది. నైరుతి వైపు చూస్తున్నట్టుగా ఇల్లు కట్టకూడదు పడమర వైపులో ఇల్లు కట్టేటువంటి వాళ్ళు. అలాగే దక్షిణ ముఖం ఇల్లు గనక కట్టినట్లయితే దక్షిణ ఆగ్నేయం చూస్తున్నట్టుగా ఉండాలి. అందుకే మా ఇల్లు దక్షిణం వైపు ఉంది సార్ అంటే అయా ఆగ్నేయంలో ఎంట్రన్స్ పెట్టుకో అని చెప్తాం. ఆగ్నేయం నుంచి లోపలికి వెళ్ళే విధంగా కట్టాలన్నమాట, అది అసలు పాయింట్. దక్షిణం వైపు ఇల్లు కట్టే ప్రతి ఒక్కరూ కూడాను దక్షిణ ఆగ్నేయం నుంచి లోపలికి వెళ్ళే విధంగా కట్టుకోవాలి. అంతేగాని ఆ ఇల్లు నైరుతి చూస్తున్నట్టుగా ఉండకూడదు. నైరుతిని కనుక చూసినట్లయితే అనుక్షణం కూడా అశుభాలే జరుగుతాయి, శుభాలనేవి ఆ ఇంట్లో ఉండవసరు. అలాగే యజమాని ఎప్పుడూ కూడాను ఉచ్చస్థానంలోనే నివసించాలి, నీచస్థానంలో మాత్రం అద్దెకివ్వాలి. నేను రెండు పోర్షన్లు కట్టానండి బ్రహ్మాండంగా, అందుచేత అద్దెకిద్దాం అనుకుంటున్నాను ఒక పోర్షన్ అన్నప్పుడు, యజమాని ఎప్పుడూ కూడాను ఉచ్చస్థానంలో ఉండి అద్దెకిచ్చేది మిగతాది ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే బాగా ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు లెక్క ప్రకారం అయితే ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ స్థలం యజమాని నివాస స్థానంగా ఉంచుకోవాలి. అంటే ఈశాన్య స్థానం చాలా విశేషం యజమానికి. అంతేగాని అయ్యా బరువు ఉన్న వైపు యజమాని ఉండాలి, బరువు తక్కువ వైపు ఇంటికి అతికియాలి అనేది తప్పు. అక్కడ శంకుస్థాపన చేసేటప్పుడు తన ఇల్లేగా కూర్చొని చక్కగా శంకుస్థాపన చేస్తాడు, అనేక మంది ఆశీస్సులు ఉంటాయి దాంట్లో. అందుచేత ఈశాన్యాధిపతి ఈశ్వరుడు ఎప్పుడు ఇంటి యజమాన్ని రక్షిస్తూ ఉండాలి. ఇది ముఖ్యమైనటువంటి విధి విధానం అన్నమాట. ఇంటి వాస్తు బాగుంటేనే ఇంటి యజమాని అయినా సంతతి అయినా సరే చాలా చక్కగా ఉంటుంది కదా మరి. అలాగే వాస్తు లోపించినటువంటి ఇంటిలో యజమానికి కానీ తన తరపు వారికి కానీ ప్రతి అడుగు కూడాను అనేక రకాలైన సమస్యలే వస్తూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి దోషాలు కూడా లేకుండా ఉండేటువంటి విధంగా ఇల్లు కట్టుకోవాలి. అందుకనే మనం ఇళ్ళంతా నిర్మాణం అయిన తర్వాత వాస్తు హోమము అనేటువంటిది కూడాను నిర్వహిస్తాం. వాస్తు హోమం అంటే చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది ఆ హోమం. అయితే చాలామంది భావిస్తూ ఉంటారు వాస్తు హోమం ఎప్పుడు చేయాలండి అని. మీరు గృహప్రవేశం చేసే ముందు రోజు చేయాలి వాస్తు హోమం. అదేంటండి అట్లా అంటారు అందరూ గృహప్రవేశం చేసిన తర్వాత ఒకవైపు వాస్తు హోమం పెడుతున్నారు కదా అంటే అది తప్పు. శాస్త్రంలో నిగూఢ రహస్యం ఏంటంటే, ఇల్లు కట్టేటువంటి మేస్త్రీ దగ్గర నుంచి అక్కడ పనిచేసేటువంటి కార్మికుల దగ్గర నుంచి ఆ ఇంట్లో అలా నిర్మాణం చేసినప్పుడు అనేక రకాలైనటువంటి ఆ యొక్క ఈవిల్ పవర్స్ ఉంటాయి కొన్ని. అవన్నీ పోగొట్టుకున్న తర్వాతనే మనం ఇంట్లోకి ప్రవేశించాలి, గృహప్రవేశం చేయాలి. అందుచేత ముందు రోజునే వాస్తు హోమం లాంటి ప్రక్రియ తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించి తదుపరి గృహప్రవేశము అనే ముహూర్త రీత్యా మీరు ఇంట్లోకి ప్రవేశించి సత్యనారాయణ వ్రతం చేసుకొని
10 మందికి భోజనాలు పెట్టాలి. ఇది అపార్ట్మెంట్ల విషయంలోనూ అంతే, ఇండివిడ్యువల్ హౌసెస్ విషయంలో కూడాను ఇంతే అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. చాలామంది ఇప్పుడు గృహప్రవేశం ఒకవైపు ఒకవైపు వాస్తుహోమం చేస్తున్నారు. అలా చేయరాదు. మొదటి రోజున వాస్తుహోమం, మరుసటి రోజున గృహప్రవేశం వచ్చే విధంగా ముహూర్తాన్ని పెట్టుకోండి. అలాగే ఇంటి స్థలం అధికంగా ఉండి కొంత విక్రయించాలి అనేటువంటి ప్రభావం మీలో గనక కలిగినప్పుడు ఇంటికి దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ విక్రయించండి. అంతేగాని తూర్పు వైపు ఉత్తరం వైపు విక్రయిస్తున్నాను అంటే మాత్రం మీరు చాలా ఇబ్బందులకు గురవుతారు. ఎప్పుడూ కూడా మీకు మిగిలిన స్థలం ఏదైనా విక్రయించాలనుకున్నప్పుడు ఈ రెండు దిశల్లో ఉన్న స్థలాన్ని, అంటే పడమర వైపు దక్షిణం వైపు, ఆ రెండు వైపు ఉన్న స్థలాన్ని విక్రయించుకోండి తప్ప ఉత్తరం వైపు తూర్పు వైపు ఉన్న స్థలాలు మాత్రం విక్రయించుకోకూడదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. ఉదయవ్యాపిని తిథి అష్టమి. శ్రావణ మాసం అయిన పక్షంలో అష్టమి, కృష్ణాష్టమి అన్న విషయం మనకు తప్పక జ్ఞాపకం వస్తుంది. బహుళపక్షంలోని అష్టమి కృష్ణాష్టమి కాగా, శ్రావణ మాసం అధిక మాసం కావడం ఈ మాసం ప్రత్యేకతగా చెప్పుకున్నట్లయితే ఇది పురుషోత్తమ మాసం. అందులోనూ పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి అష్టమి తిథి ఉదయతిథిగా ఉన్నటువంటి మాసం ఈనాటి విశేషంగా ఇలా ఆలోచన చేస్తే, ఈరోజు పాటించవలసిన విధులు, పరిహారాలు, పరిష్కారాలు, పునరాలోచనకు తావిపోయినటువంటి క్షేమాన్ని కోరేటటువంటి కార్యకలాపాలు, చర్యలు, పనులు ఏమిటివి అనుకున్న ఎడల భాగవతాన్ని పూజించాలి అంటుంది మీ శుభమస్తు. ఏమిటి ప్రత్యేకత? శుభం లాభం అనే నేపథ్యంలో శుభమస్తు అనే పేరిట రోజువారీగా మనం చెప్పుకునేటటువంటి అనేక కార్యక్రమాలలో, కార్యకలాపాలలో, పనులలో, విధులలో, వ్యవహారాలలో పురుషోత్తమ మాసం భాగవతాన్ని స్మరించవలసినటువంటి మాసం. పద్మపురాణంలో 6వ అధ్యాయంలో అధిక మాసంలో మనం ఏం చేస్తే క్షేమం కలుగుతుంది అనే విషయం సవిస్తరంగా చెప్పబడి ఉంది. అధిక మాసంలో తప్పనిసరిగా పాటించవలసిన ఒకే ఒక్క విధి భాగవతాన్ని పూజించడం, అర్చించడం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, మోక్షం అనే 5ంటిని మనకు అందించేటటువంటి ఆ శ్రీమద్ భాగవతాన్ని అష్టమి తిథి నాడు పూజించాలి. నవమితో ప్రారంభం చేసిన పారాయణ పౌర్ణిమతో పూర్తి చెయ్యాలి అని మనకు పద్మపురాణం వివరిస్తుంది. భాగవత సప్తాహ విధిని నవమి నాడు ప్రారంభం చెయ్యాలి, పూర్ణిమ నాడు పూర్తి చెయ్యాలి అని కూడా ఆ పురాణ వాక్యం. ఈ క్రమంలో అష్టమి నాడు పూజించినట్లయితే శ్రీకృష్ణుని సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది అని కూడా పురాణ వాక్యం. శ్రీకృష్ణ శరణం మమ, ఇది ఈ రోజంతా కూడా జపం చేయవలసిన పరమ మంత్రం. లేదా కృష్ణం వందే జగద్గురుం, ఈ మంత్రాన్ని సైతం ఈ రోజంతా కూడా ధ్యానం చేయవచ్చు. వేదాన్ని 4గా విభజించి, 18 పురాణాలు లిఖించి, బ్రహ్మసూత్రాలను అందించిన తదుపరి ఇంకా కూడా ఏదో తెలియని వ్యాకుల చిత్తంతో చింతాక్రాంతుడై ఉన్నాడు వ్యాస భగవానుడు. ఆనందం లేదు, ప్రశాంతత లేదు, తెలియని అశాంతి ఏదో మనస్సంతా కూడా నిండిపోయి ఉంది. ఈ తరుణంలో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో నారద మహర్షి కనిపించాడు. ఏమీ అని అడగగా ప్రశాంతత అన్నాడు వ్యాసుల వారు. దానితో నారదుల వారు తనకు బ్రహ్మ బోధించినటువంటి 4 శ్లోకాల సారాంశాన్ని, శ్రీమద్ భాగవత మహాత్మ్యాన్ని 4 శ్లోకాలలో వ్యాసుల వారికి వివరించాడు. అది విన్న వ్యాసుడు పరమానంద భరితుడై 12 స్కంధాలలో
12000కు పైగా ఉండేటటువంటి శ్లోకాలతో పరమాద్భుతంగా భాగవత గ్రంథాన్ని మనకు అందించగా నా పూర్వజన్మ పుణ్య విపాకం చేత కర్మ పరిపాకం చేత పూర్వ కవులు ఎవరూ కూడా ఈ గ్రంథాన్ని తెనిగించలేదు అనేటటువంటి మహదానందంతో పోతనామాచ్యుల వారు తెలుగుల పుణ్యపేటిగా ఆ భాగవతాన్ని తెనిగించాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అంటూ అందించాడు. ఇంటిలో కుటుంబ సభ్యులతో ఎలా మెసలుకోవాలో ఎలా మెలగాలో రామాయణం వివరిస్తుంది. కుటుంబ సభ్యులతో పాటు బంధువులతో సమాజంలో ఉండేవారితో లోక వ్యవహారాలతో ఎలా మెసలుకోవాలో భారతం వివరించగా నాలో నేను అనే ఆలోచనలతో ఆత్మతో ఎలా స్నేహం చెయ్యాలో అంతఃకరణం ఉనికిని ఎలా గుర్తించాలో మనస్సుతో ఎలా సఖ్యత పెంచుకోవాలో మనస్సును ఎలా భగవదధీనం చెయ్యాలో ఇలా నాలో నేను నాతో నేను అనే మార్గాన్ని మనకు అందించేటటువంటి పరమగ్రంథం భాగవతం. భాగవతాన్ని అర్చించవలసినటువంటి రోజు అష్టమి తిథి. భాగవత సప్తాహం నిర్వహించవలసినటువంటి ప్రారంభం చేయవలసినటువంటి రోజు నవమి. నవమితో ఆరంభం చేసి పౌర్ణిమతో పూర్తి చేయాలి. అందులోనూ అధిక మాసం వస్తే మట్టుకు తప్పనిసరిగా భాగవత సప్తాహాన్ని నవమి నుంచి పౌర్ణిమ వరకు అని పద్మపురాణం అభివర్ణిస్తుంది. జీవితాన్ని శుభకరంగా లాభదాయకంగా శోభాయమానంగా పెంపొందింపజేసుకునేటటువంటి క్రమంలో చిన్నారి బాలబాలికలకు విద్యాబుద్ధులు కావాలి. భాగవతాన్ని వినిపించినట్లయితే ప్రహ్లాదులు ఏ విధంగా విజయం పొందగలిగాడో ఆ శ్రీమన్నారాయణమూర్తిని ప్రహ్లాద వరదుడు అనే విధంగా సంబోధించే విధంగా మార్చుకోగలిగాడో మనం తెలుసుకోవచ్చు. ధ్రువోపాఖ్యానం, అంబరీషోపాఖ్యానం, పురంజనోపాఖ్యానం, ధ్రువోపాఖ్యానంతో పాటుగా ప్రహ్లాదోపాఖ్యానం, ఇలా అజామీడోపాఖ్యానం వరకు అనేక ఉపకథలు భాగవతంలో ఉన్నాయి. రామచరిత్రం సైతం భాగవతంలో ఉన్నటువంటి నేపథ్యంలో భారతం సైతం భాగవతంలో స్మరణగా ఉన్నటువంటి పక్షంలో రుద్రగీత, భిక్షుగీత, వృషభగీత, రుభుగీత, గోపికాగీతలు, అగస్త్యగీతలు, అకంపన గీతలు, అక్రూర గీతలు ఈ విధంగా వివిధములుగా 18 గీతలు మనకు అందించేటటువంటి పరమోత్తమైన గ్రంథం భాగవతం. అష్టమి తిథి నాడు భాగవతాన్ని అర్చిద్దాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అనే ఆలోచన చేయకంటే పూర్వం లౌకికమైన మనమంతా కూడా వివాహం ఆలస్యమవుతుంది, ఈ దోషం తొలగించుకోవడం ఎలా, ఏం చేస్తే పరిష్కార మార్గాలు సులభంగా మనకు తెలిసి వస్తాయి, ఏం చేస్తే క్షేమం కలుగుతుంది, వివాహం ఆలస్యమవుతుంది అనే ఆలోచన గల అమ్మాయిలు రుక్మిణి కళ్యాణం పారాయణ చేయాలి. అది భాగవతంలోనిదే. వివాహం ఆలస్యమవుతుంది ఎలా అనే ఆలోచన గల మగవారంతా కూడా ఈ భాగవత గ్రంథంలో శ్రీకృష్ణావతార ఘట్టం, శ్రీకృష్ణ జననం, కృష్ణుడు 8 ఇల్లాండ్రను వివాహం చేసుకోవడం అనేటటువంటి దశమస్కంధములో ఉండేటటువంటి కృష్ణుని క్రీడలు ఈ వర్గ ఈ సభ్యులు చదవవలసింది. ధనం రావడం లేదు, ధనం అవసరానికి లేదు, ఇబ్బందుల పాలవుతున్నాం, దరిద్రంతో బాధపడిపోతున్నాం, ఏం చేస్తే ఇంట్లో 4 కాసులు నిలబడతాయి, ఆహార పదార్థాల కొరత ఇంట్లో తీరుతుంది అనే ఆలోచన గలవారు కుచేలోపాఖ్యానం చదివితే తప్పక అలాంటి వారికి కృష్ణుడు పిడికెడు అటుకులు తీసుకొని అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. అదేవిధంగా మన మనస్సు గుప్పెడు పిడికెడు, ఈ మనస్సును మనం కృష్ణార్పణంగా అర్పిస్తే కృష్ణానుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి, ఆనందం కలుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వారు పురంజనోపాఖ్యానం 2 స్కంధం ఈ కథను స్మరించుకున్నట్లయితే వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒంటరితనంతో ఉన్నాం, బాధలో ఉన్నాం, చూచేవారు లేరు, ఒక్కరిగా ఉన్నాం, ఏం చేస్తే ఈ ఒంటరితనం పోతుంది అనేటటువంటి వారు 4th స్కంధములో ఉన్న గజేంద్ర మోక్షణ కథను స్మరించుకున్నట్లయితే అందరూ మనవారవుతారు, ఒంటరితనం దూరమవుతుంది అని కూడా పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది. ఇతర కథలలో, ఇతర పురాణాలలో, ఇతర వృత్తాంతాలలో దుర్మార్గుడిగా వర్ణింపబడినటువంటి హిరణ్యకశ్యపుడు సైతం వేదాంతిగా విజ్ఞానిగా భాగవతంలో తెలియజేయబడి ఉన్నాడు. చదవని వాడగ్యుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగును అంటాడు ఆ భాగవతంలో ఉండేటటువంటి హిరణ్యకశ్యపుడు.
చదువుకు ఉన్న విలువ తెలిసిన వాడు కనకనే కుమారుడిని చెండా అమరకుల వారి ఇరువురి వద్దకు కూడా పంపించాడు. చదువుకునే విధంగా శిక్ష కల్పించాడు. అష్టమి తిథి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందులోనూ కూడా పురుషోత్తమ మాసం అధిక మాసం చిరుపత్తం రూపంలో చిన్న గ్రంథాలుగా లభించేటటువంటి భాగవత గ్రంథాలను యథాశక్తి సేకరించుకొని జిజ్ఞాసువులకు చదివే శక్తి కలవారికి ఆసక్తి కలవారికి ప్రదోష సమయంలో ఆధ్యాత్మిక గ్రంథాల వితరణగా అందజేసే ప్రయత్నం చేద్దాం. సంకల్పం చేద్దాం. అధిక మాసంలో ఎప్పుడైనా ఆచరించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. ఫిబ్రవరి 18వ తారీఖు 1836వ సంవత్సరం మన్మథనామ సంవత్సర పాల్గొన శుక్ల విధియా బుధవారం సూర్యోదయానికి అరగడియ ముందు ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో కూడుకున్న బాలుడు ఆమె గర్భము నుండి ప్రభవించాడు. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు 6 నెలల పిల్లవాడు ఎంతుంటాడో అంతుండేవాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ పిల్లవాడిని కన్న తల్లి పిల్లవాడిని పాన్పు మీద పక్కన పడుకోబెట్టుకుంది. ఏదో పక్కన ఉన్న దాది బంధువులు వాళ్ళు ఆ పక్క గదిలోకి వెళ్ళారు. ఈ పిల్లవాడు మంచం మించి దొల్లి కింద పడిపోయాడు. పడిపోయిన వాడు పొయ్యిలో పడ్డాడు. ఆ పొయ్యిలో అగ్నిహోత్రం నిధనం అయిపోయింది. ఆ బూజంతా ఒంటికి రాసుకున్నాడు. రాసుకుని పకపకా నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఏడవకుండా మంచం మించి కింద పడి పొయ్యి దగ్గర పడి పొయ్యిలో బూజంతా ఒంటికి రాసుకుని పరమ సంతోషంగా ఆడుకుంటున్నాడు. తల్లిగారు కళ్ళు తెరిచి చూసింది. చూసేటప్పటికి పొయ్యిలో బూదిలో ఉన్నాడు ఆ పిల్లాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. జ్ఞానమిచ్చేటటువంటి కృష్ణ పరమాత్మ, కృష్ణం వందే జగద్గురు, ఎక్కడికి పోతాయి దైవ లక్షణాలు, సాక్షాత్ అవతారమూర్తి, అంత గొప్పవాడిగా ఆయన లీలలు ప్రకటన చేస్తుండేవాడు. జ్యోతిష్కులు ఆయన జనన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని జాతక చక్రాన్ని రచించారు. రచించి ఈయన ఆచంద్రతారార్కం కీర్తి వహిస్తాడు. ఏదో కాలంలో కొంతకాలం ఉండి వెళ్ళిపోయే కీర్తి కాదు. సూర్యచంద్రులు నక్షత్రాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం కీర్తివంతుడవుతాడు. ఈ కాలమునందు ఉన్నాడు, ఈ కాలమునందు లేదు అన్నమాట లేదు. ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళని అనుగ్రహిస్తూనే ఉంటాడు. కారణజన్ముడు, మహానుభావుడు, సాక్షాత్తుగా భగవంతుని యొక్క అవతారమే. ఇటువంటి బిడ్డడు మీ ఇంట పుట్టడం మీరు చేసుకున్న మహద్భాగ్యం అని చెప్పి చెప్పారు. ఆయనకి తండ్రి గారు సంతోషించి గదాధరుడు దయలో కనబడ్డాడు కాబట్టి అని పేరుంచారు. ముద్దుగా గదాయ్ గదాయ్ అంటుండేవారు. ఆయనే కాలక్రమంలో శ్రీరామకృష్ణ పరమహంస అని కీర్తింపబడ్డారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రామకృష్ణ పరమహంస కొంతకాలం శరీరంతో ఉన్నారు. ఆయన తన తేజస్సుని, తన శక్తిని, తన ఉపాసన బలాన్ని అంతటినీ కూడా లోక కళ్యాణం కోసం ఒక మహానుభావుడి యందు ప్రవేశపెట్టవలసి వచ్చింది. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరాన్ని తీర్చడానికి వేరొక మహాపురుష జననం అవసరమైంది. అప్పుడు ఆయన శిష్యుడిగా రామకృష్ణ పరమహంస దగ్గరికి రావాలి. ఇప్పుడు ఆయన ప్రభవించాలన్నా కూడా ఆ వంశం కూడా అంత గొప్పదై ఉండాలి. లేకపోతే అంత గొప్ప శిష్యుడు, అంత గొప్ప గురువు కలవడం ఎలా తటస్థిస్తుంది? అందుకని ఆ మహానుభావుడు పుట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఆయనే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద తాతగారి పేరు దుర్గాప్రసాద్ గారు. ఆయన గొప్ప న్యాయశాస్త్ర కోవిదుడు, బహుభాషావేత్త. ఆయన న్యాయవాది అయి 2 చేతుల సంపాదిస్తాడని అందరు అనుకునేవారు. కానీ ఆయనలో నిగూఢంగా చాలా వైరాగ్యం ఉందని ఎవరు అనుకోలే. ఆయన సన్యసించి వెళ్ళిపోయారు. సన్యసించి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఒక కుమారుడు కలిగాడు. అంటే అప్పటి భార్య గర్భిణి కనుక ఒక కుమారుడు జన్మించాడు. ఆ జన్మించిన కుమారుడి పేరు విశ్వనాథ దత్త. ఆయనే స్వామి వివేకానంద తండ్రి గారు. ఈ విశ్వనాథ దత్త అన్న పిల్లవాడిని తీసుకుని
ఆ దుర్గాప్రసాద్ గారి భార్య శ్యామసుందరీదేవి సన్యసించారు కదా మరి ఆ విశ్వనాథ దత్త గారి తండ్రి గారు తల్లిగారు మాత్రం శ్యామసుందరీదేవి ఏం చేశారంటే ఈ పిల్లవాడిని తీసుకుని కాశీ పట్టణానికి వెళ్ళాలి అని అనుకున్నారు అనుకుని ఆ రోజుల్లో వేరొక అవకాశం లేక గంగానదిలో పడవలో 500 మైళ్ళు ప్రయాణం చేసి కాశీ పట్టణం చేరుకున్నారు ఆ పట్టణం చేరే ముందు ఒక విచిత్రం జరిగింది ఆ పిల్లవాడితో పాటు పడవలోంచి దిగుతుంటే ఆవిడ పిల్లవాడు కూడా గంగలో పడిపోయారు పడిపోయి మునిగిపోతుంటే ఆవిడ పిల్లవాడు ఎక్కడ జారిపోతాడో అని గట్టిగా పట్టుకున్నారు ఎంత గట్టిగా పట్టుకున్నారంటే ఆ పిల్లాడి మీద జీవితాంతం ఆ మచ్చ అలా ఉండిపోయింది సరే ఇద్దరిని కాపాడారు కాశీ పట్టణంలోకి వెళ్ళారు విశ్వనాథ దర్శనం చేసుకుని శివుడికి ఆరాధన చేయాలని ప్రతిరోజు కూడా గంగ స్నానం చేసి విశ్వనాథుడి ఆలయానికి వెళుతుండేవారు ఒక రోజున గంగానదిలో స్నానం చేసి మెట్లెక్కుతున్నారు మెట్లెక్కుతుండగా ఆ మెట్ల మీద జారి పడిపోయారు పడిపోయినప్పుడు ఆ తల వెళ్ళి అక్కడ ఉన్న ఒక మెట్టు కొట్టుకుని స్పృహ తప్పిపోయారు ఆ పక్కన ఒక సన్యాసి కూర్చుని ఉన్నాడు ఆయన గబగబా వచ్చి అయ్యో ఎవరో స్త్రీ పిల్లవాడితో ఉంది పడిపోయింది స్పృహ తప్పిపోయిందని గంగ నీళ్లు చల్లి స్పృహలోకి వచ్చేటట్టుగా చేసి ఆవిడ్ని లేపి ఎవరమ్మా నువ్వు అని అడిగాడు తీరా చూసేటప్పటికీ పూర్వాశ్రమంలో తన భార్య ఆయన దుర్గాప్రసాద్ గారు సన్యసించి అప్పుడు కాశీలో ఉన్నారు ఈవిడ్ని చూడగానే ఆయన గుర్తుపట్టారు ఈమె నా పూర్వాశ్రమ భార్య అని ఆ పిల్లవాడిని చూశారు విచిత్రం ఏంటంటే నా కొడుకు అని వ్యామోహం చెందలేదు మాయా మాయా మహామాయా అంటూ పారిపోయారు వెనక్కి తిరిగి కూడా చూడలేదు అదెంత వైరాగ్యమో ఎంత ఆశ్చర్యకరమైన వైరాగ్యమో అటువంటి మహాపురుషులు ముందున్నారు కాబట్టి ప్రభవించారు ఇటువంటి మహాత్ములందరూ ఆయన పారిపోయి వెళ్ళిపోయారు ఆయన కొన్నాళ్ళు పోయిన తర్వాత కలకత్తాలో ఒక చోట అనుగ్రహ భాషణం చేయడానికి వచ్చారు సన్యాసిగా ఉన్నారు కదూ ఆయన్ని గుర్తుపట్టారు ఈయన దుర్గాప్రసాద్ గారు గుర్తుపట్టి ఆయన్ని పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ పారిపోతారేమో అని గదిలో పెట్టి తాళం వేసారు ఆయన ఏం చేశారంటే నిద్రాహారాలు మానేశారు మీరు నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి బంధించారు కాబట్టి నాకు నిద్ర వద్దు ఆహారం వద్దు పడిపోతే శరీరం పడిపోతుందన్నారు 3 రోజులు చూసి ఎక్కడో అక్కడ బ్రతికుంటే చాలు ఈ పాపం మనకెందుకు నిష్కారణంగా శరీరం వదిలేస్తారో ఏమిటో అని మళ్ళీ తాళం తీసి బయటకు వదిలేశారని వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆయన జాడ ఎవరికీ తెలియదు కాశీలో ఏదో ఒక మఠానికి ఆధిపత్యం చేశారు అని చెప్పుకునేవారట ఆ తర్వాత ఆయన బహుశా బ్రహ్మీభూతులు అయిపోయి ఉంటారు ఆయన యొక్క కుమారుడు ఈ విశ్వనాథ దత్త ఈ విశ్వనాథ దత్త ఏమిటంటే చాలా చాలా గొప్ప వ్యక్తి పేరు ప్రతిష్టలు సంపాదించిన న్యాయవాది చాలా ధనాన్ని ఆర్జించారు ఎంత ధనాన్ని ఆర్జించారో అంత బంధుప్రీతి కలిగిన వ్యక్తి ఆయన యొక్క భార్య భువనేశ్వరీదేవి ఆ విశ్వనాథ దత్త గారి భార్య ఆవిడ నాకు ఒక గొప్ప కుమారుడు కావాలి వాడు శివాంశ సంభూతుడు కావాలి మహాజ్ఞాని కావాలి అని మనసులో కోరికతో ఒక 1 సంవత్సరం పాటు సోమవార వ్రతం చేసి శివోపాసన చేశారు చేసి తనకి తెలుసున్న వారి ద్వారా కాశీపట్టణంలో ఉన్నటువంటి వీరేశ్వర స్వామి విశ్వనాథలింగం కాదు వీరేశ్వరలింగం వీరేశ్వరలింగానికి 1 సంవత్సరం పాటు పూజలు చేయించారు ఆమె 1 సంవత్సరం పాటు ఉపాసన చేసిన తర్వాత ఒకరోజు రాత్రి నిద్రపోతుంటే కాశీలో ఉన్న వీరేశ్వరలింగం ఆవిడకి కల్లో కనపడింది తర్వాత ఆవిడ గర్భాన్ని ధరించారు 1863 జనవరి 12వ తారీఖున మకర సంక్రాంతి నాడు తెల్లవారుజామున 6:33:33 పిల్లవాడు జన్మించాడు కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు వీరేశ్వరుడు 2 కాదు కదా ఆ శివుడే కదా ఆయన అనుగ్రహంతో జన్మించిన పిల్లవాడిని విశ్వేశ్వర అని పేరు పెట్టుకున్నారు విశ్వేశ్వర అని పేరు పెట్టుకుని బెంగాలీ భాషలో ముద్దుగా బిలే బిలే అని పిలుస్తూ ఉండేవారు ఆ పిల్లవాడి పేరు తర్వాతి కాలంలో నరేంద్రనాథ్ అని మార్చబడిందంటే ప్రజలందరూ ఆయన్ని చూసి నరేంద్ర నరేంద్ర అని పిలుస్తూ ఉండేవారు నరేంద్రనాథ్ అక్కడ గదాధరుడు అని పేరు పెట్టి గదా ఈ ముద్దు పేరై రామకృష్ణ పరమహంస అయింది